శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి తప్పించుకున్నావురా, ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అమ్మగారండి, మీరు కోపగించుకున్నట్టు మీకు ఎస్ఎన్స్ ఇస్తానండి. నీ మీద ఎందుకు నా కోపం చెప్పు. ఏం లేదు అమ్మగారు, ఇంతకు ముందు ఆసుపత్రిలో గిరిబాబుని చూడడానికని బయలుదేరి గుడికెళ్ళాం కదా. వెళ్ళాం, అక్కడ సెడిపోయిన కొబ్బరికాయ పగిలి అపశకునం తిరిగి వచ్చేసాం కదా. అవును వచ్చేసాం. వచ్చే ముందు గిరిబాబు కోసం దేవుడికి మొక్కేసుకున్నానమ్మా. ఆ బాబు చల్లగుంటే గుడికొచ్చి పొల్లిదండాలు పెడతానని మొక్కేసుకున్నాను. ఇప్పుడు గిరిబాబు మన ఇంట్లోనే మూల వెక్కర్లో ఉంటున్నాడు కదా, మొక్కు తీసుకోకపోతే బాగోదు. అదీ కాక దేవుడికి ఒప్పాలి దండ పెట్టుకుంటే గిరిబాబు తొందరగా కోలుకుంటాడని. హాయ్ గిరికి నీకు పెద్ద పరిచయం లేకపోయినా వాడి కోసం ఎంత తాపత్రయపడుతున్నావురా. ఆ బాబు ఈ గుడి పచ్చే కదా. సర్లే, గుడికి నువ్వు ఒక్కడవే ఎందుకు, నేను స్రవంతి కూడా చూడొస్తాను.
మీరు వస్తే నాకు ఇంకా సంతోషం. ఆముగురు, మీరింకో సంగతి మర్చిపోనారు. ఏంటది? జగన్ బాబు శవంతమ్మల పెళ్ళి. ఆ విషయం మీరు జగన్ బాబుతో మాట్లాడతానని చెప్పి మర్చిపోనారు. నాకు గుర్తుందిరా, కానీ సమయం సందర్భం కలిసి రావాలి కదా. అన్నీ కలిసి రావాలంటే ఆ పయ్యోడు దయ కూడా ఉండాలమ్మా. అందుకని మనం పాలు గుడికెళ్ళి వద్దాం. సరే శ్రవంతి. విన్నావా మన అప్పలసాము చెప్పింది? మన గిరి గురించి, మీ పెళ్లి గురించి వాడు ఎంత హైరాణ పడుతున్నాడో, వాడితో పాటు మనం గుడికెళ్ళొద్దాం. పద గుడికెళ్తా ఉంటున్నాడేంటి? మళ్ళీ ఏం ప్లాన్ చేశాడో ఏంటో. అంటూ అలా నిలబడిసోత్తారేటి, ఇల్లు తయారవ్వండి. శ్రవంతి త్వరగా రెడీ అవ్వండి. అమ్మ అర్చన ఎవరి పేరు మీద చేయమంటారు? గిరి పేరు మీద. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం మనామాయాయ నమః. స్వామి, గిరన్న ఇంటికొచ్చాడు. అతనికి మహేష్ వల్ల ఏ ఆపద రాకుండా చూడు స్వామి. శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ. నా వల్ల గిరికేం కాకూడదని దేవుడికి అర్జీ పెట్టుకుంటున్నావా స్రవంతి? ముందు నీకేం కాకూడదని మొక్కుకో. అయ్యో, దేవుడు ప్రసాదం చేయి జారకూడదే. ఇదేదో అపశకునంలాగుంది అమ్ముగురు. శ్రవంతి, బాగున్నావా? మీరు నన్నే గుర్తుపట్టలేదంటే బాగా ఇంప్రూవ్ అయ్యామన్నమాట. మంచిదే. ఎవరు బాబు మీరు? నేనా? ఎవరినా? ఎదురుగా ఉందిగా శ్రవంతి, తన్నే అడగండి. చెప్తుంది ఎవరిద్దరు? ఏమిటి న్యూసెన్స్? మొత్తానికి కళావతి కంపెనీలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు బాగా నవనవలాడుతున్నావు. కళావత్ కంపెనీయా? నీకు తెలియదులేవయ్యా, ఆ రోజులే వేరు. శ్రవంతిని చూస్తే చాలు, జన్మధన్యం అనుకునే రసిక శిఖామణులు ఎందరో. ఇదిగిదిగో ఎవరో అనుకుని వాగుతున్నావు, మర్యాద ఉండదు మరి. ఓయ్, ఉన్న సంగతే చెప్పానయ్యా. ఏది కళావతి కంపెనీలో నేను లేను అని చెప్పమను. అది కదమ్మా, మొత్తానికి హ్యాపీగా ఉన్నాం, అది చాలు శ్రవంతి. అవును, ఎవరో బాగా డబ్బున్న మహారాజుని పట్టుకున్నావంటగా. ఓన్లే, పాత ఖాతాలు పక్కన పెట్టి
పర్మనెంట్ ఖాతాని పట్టుకున్నామన్నమాట. ఏట్రా నువ్వు ఊరుకున్న కొద్ది తెగరించిపోతున్నావు. మా సిన్న సీతమ్మ తల్లి అగ్గిలో తోసిన అంటుకోకుండా బయటపడింది. ఇంకో మాట మాట్లాడినామంటే ఈపు షాపైపోద్దరే. ఏంటి నన్ను నన్ను కొడతావా? కొట్టే ముందు మీ సీతమ్మ తల్లి కళావతి కంపెనీలో ఉందో లేదో కనుక్కుని కొట్టు. ఏదో ఆ మున్నప్పుడు మాలాంటి బ్రోకర్లకి చేతి నిండా చిల్లరుండేది. ఆ అభిమానం కొద్ది ఆట మాట్లాడనయ్యా. సిన్నమ్మగారు లోకులు కాకులండి, అలా అట్టగా వాగుతారు. మీరు అలా మాటలు పట్టించుకోకుండా అమ్మగారు ఆ దిక్కుమల్లుడు తాగించినట్టున్నాడు. ఎవరో అనుకుని మిమ్మల్ని నానా మాట్లాడినాడు. మీరు అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి, బండి ఎక్కండి. నటించమంటే జీవించు. ఇదిగో. థ్యాంక్స్ అండి. ఇది కూడా ఉంచు. డబల్ థ్యాంక్స్. శ్రవంతి ఎక్కడ నోరు తెరిచి నన్ను తిడుతుందేమో అని భయపడి చచ్చా. నోరు తెరవనీయకుండా పక్కన మహేష్ ఉన్నాడు కదా. మన ఎంట్రీకే షాకు. పాపం శ్రవంతి మాట పడిపోయింది. మరి భ్రమరాంబ గారి రియాక్షన్? మనం అనుకున్న దానికన్నా ఎక్కువగానే చిరాకు పడింది ఆవిడ. అనుమానమనే వేరు పురుగు మహామహా మర్రి వృక్షాలని కూల్చేస్తుంది. శ్రవంతికి భ్రమరాంబకి మధ్య నేనేగా వేరు పురుగు అంటే వేరు చేసే పురుగు. నీ అవసరం ముందు ముందు మళ్ళీ రావచ్చు. ఇలా చెయ్యి తడుపుతూ ఉంటే ఎప్పుడు పిలిచినా తీతూ పిట్లా వచ్చి వాలిపోను. మళ్ళీ ఫోన్ చేస్తాను, టచ్లో ఉండు. మీ ఫోన్ కాల్ కోసం కాకిలా ఎదురు చూస్తుంటా. వస్తాను మేడం. నమస్తే. థ్యాంక్స్. పాపం శ్రవంతి, మహేష్ పుణ్యమా అని మళ్ళీ కొత్త కష్టాలు మొదలయ్యాయి.